ఎన్టీఆర్ పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యుల అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు నిన్నటి నుండి సాగుతోంది. దీంతో ఒక్కొక్కరు ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా పార్టీకి మొదటి నుండి కష్టపడుతున్న వాళ్ళ పేర్లు కాకుండా ఇటీవల కాలంలో పార్టీ ఫిరాయించిన వాళ్ళు కానీ బాగా ఎక్కువ డబ్బులున్న వాళ్ళకి కానీ ఎమ్మెల్సీలు ఇస్తారన్న ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులు ఆందోళన చెందారు. రేపు 28తో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు సంబంధించిన గడువు ముగుస్తుంది నామినేషన్లకు. ఖచ్చితంగా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా జాబితాను ప్రకటించేందుకు సీఎం చంద్రబాబు ఇప్పుడు నిన్న పొలిట్ బ్యూరోతో చర్చించాక ఇవాళ తన వ్యక్తిగత సిబ్బందితోని ఇతర పార్టీ నాయకులతో కసరత్తు జరిపి జాబితాను ప్రకటన. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన నెక్కంటి బాలకృష్ణ, తూర్పుగోదావరికి సంబంధించిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త, చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఈయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం చాలా రోజుల నుండి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ అధికారులు వచ్చినప్పుడు ఎటువంటి పదవి ఇవ్వలేదు కనుక పార్టీకి సేవ చేసి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నప్పుడు అయితే ఆ జిల్లాలో ఈయన రేసులో ఉన్నట్టుగానే ఈయనకి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు ఎక్కడ నాయకత్వం నుండి సంకేతాలు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉన్న తన కార్యకర్తలు అనుచరులతో సాక్షాత్తు సీఎం చంద్రబాబుకి తన నిరసన తెలియజేయాలి, తాను కష్టపడినా సరే నాకు పార్టీ గుర్తింపు ఇవ్వడం లేదన్న ఒక అంశాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఉండవల్లిలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నివాసం ముందే నేరుగా ధర్నాకు దిగిన పరిస్థితి. ఇప్పటికే 8-9 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి కడపకు బీటెక్ రవి అభ్యర్థిని ప్రకటించారు. కానీ మిగిలిన 8 స్థానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇవాళ సాయంత్రం లోపు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం, అలాగే ఈస్ట్ గోదావరి 1, పశ్చిమ గోదావరి 2, అలాగే అనంతపురం, కర్నూలు, చిత్తూరు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అభ్యర్థులు. సతీష్, అసలు ప్రధానంగా ఎందుకని జాబితా బయటికి రావట్లేదు, దానికి సంబంధించి చంద్రబాబు వర్గీయులు ఏమంటున్నారు? ఖచ్చితంగా దీనికి సంబంధించి రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో 21 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించి తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్లు ఒకవైపు తమకు ఎమ్మెల్సీలు కావాలంటున్నారు, మరోవైపు 10 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ప్రతిపక్షం ఉన్నప్పుడు అవకాశం ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి కష్టపడుతున్న మాకు అవకాశాలు ఇవ్వకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన వారికి ఎలా అవకాశాలు ఇస్తారన్న ఒక అభ్యంతరం అనేది వ్యక్తం అవుతుంది. అందుకే ఈ నిరసనలు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఒక నిర్ణయం తీసుకోలేదనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ తన కుమారుడు లోకేష్ కి సంబంధించిన అభ్యర్థిత్వాన్ని తప్ప ఇతర అభ్యర్థిత్వంలో అయితే ఎక్కడ కూడా సాయంత్రానికి జాబితా రాబోతుంది. కిషోర్, అంటే ఇంత లేట్ అవడం గల కారణం ఏంటి? చంద్రబాబు ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించకపోవడం గల కారణం ఏంటి? ప్రధానంగా పూర్తి స్థాయిలో బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రకరకాల ఈక్వేషన్స్ అన్ని జిల్లాలతో ఈ మధ్యకాలంలో సంప్రదింపులు జరిపారు. సాధారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ అధిపతి చంద్రబాబు అభ్యర్థుల ప్రకటనకు సంబంధించిన ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, లేదా రాజ్యసభ కానీ ఎప్పుడు కూడా ఇలా తాత్సారం చేస్తూ ఆఖరి నిమిషంలో, ఎందుకంటే ముందుగా కానీ ప్రకటించినట్టయితే నామినేషన్లు గడువు ఉండేటప్పుడు రెబల్స్ పోటీలోకి దిగుతారన్న ఒక వ్యూహంతో అది రెబల్స్కి అవకాశం ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి నా నిర్ణయాన్ని వ్యతిరేకించుకునే ఉద్దేశంతో అప్పటికప్పుడు చివరి నిమిషంలో జాబితాను ప్రకటించడం అనేది ఆనవాయితీగా వచ్చి ఇవాళ కూడా అదే. ఎందుకంటే ముందుగానే అభ్యర్థులు ఖరారు చేస్తే ఆశావాహులు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారన్న ఒక ఉద్దేశంతో ఆ చివరి నిమిషం వరకు అభ్యర్థులను ప్రకటించుకుంటూ ఉంటున్నారు. రేపు 28 లాస్ట్ డేట్ కనుక 28 వరకు మరి ఏం చేయలేని ఉద్దేశంతో ఇవాళ సాయంత్రం అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నారు.